వ్యక్తిగా తయారు కావడం కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా, ఆయన పరిచయం ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పనిచేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పనిచేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం, ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం, ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో నేను కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని చేయ వ్యక్తి అతను. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు. ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు, అదేవిధంగా పనిచేశారు. అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన. దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు. ఆయన అందుకనే ఈరోజు ఒకటే కోరుతున్నా, ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగమంటూ ఉంటాయి, వినపడతూ ఉంటాయి. తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి, అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈనాడు ప్రేక్షకులకి, ఈటీవీ ప్రేక్షకులకి, రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి, ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం, భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగు వారి అందరు ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.